అధికార యంత్రాంగం కౌంటింగ్ పై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సిద్దిపేటతో పాటు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్ యూనిట్లు సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ సిద్దిపేట కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. राष्ट्र असेंबली एन्निकल संबंधी कीलकमैन पोलिंग प्रक्रिया मुगियडंतो इक काउंटिंग पै दृष्टि पेट्टारु जिल्ला अधिकार यंत्रांगं. इप्पटिके सिद्दिपेट जिल्लालोनी सिद्दिपेट, हुस्नाबाद, दुब्बाक, गज्वेल नियोजकवर्गालकु चेंदिन ईवीएंलन्नी कूडा सिद्दिपेटलोनी इंदूर इन्स्टिट्यूट आफ् इंजनीरिंग कलाशाल काउंटिंग सेंटर्कि चेरुकुन्नायि. ई रात्रिकि चेरुकुन्न ई ईवीएं सेंटर्लकु संबंधी इप्पटिके जिल्ला उन्नताधिकारुलु, जिल्ला एन्निकल अधिकारुल समक्षंलो स्ट्रांग रूम्ललो ईवीएंलनु भद्रपरिचि सील चेसिन परिस्थिति कनिपिस्तुंदि. सो ईवीएंलतो पाटु वीवीप्याट्लु యంత్రాలను కూడా అందులో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపెట్టిన అధికారులు ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ సిద్దిపేటలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే నా మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేసిన అధికారులు ఇక్కడ సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అలజడి లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గం సంబంధించి ఆర్ఓ ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి ఈ భద్రతకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎల్లుండికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు కూడా స్ట్రాంగ్ రూమ్కి వచ్చి చేరి ఉన్నాయి. సో విపక్షాలకు చెందిన నాయకులు కూడా కొంతమంది ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటికి భద్రత ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు? ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ అనేవి పూల్ అయిన తర్వాత మొత్తం అన్నింటిని భద్రపరచడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం మనం బీఎస్ఎఫ్ సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా 24 అవర్స్ అనేది సర్వైవల్లో ఉంటుంది. దాంతోపాటుగా ఎవరికి ఏమైనా కాంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏది ఉన్నా కూడా మనం దానికి ఇక్కడ పక్కకు సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా మానిటర్ కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు, చూసుకోవచ్చు. అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు. మేము కూడా అక్కడ ఒక డ్యూటీ క్యాడర్, తహసీల్దార్ క్యాడర్ను తహసీల్దార్ను డ్యూటీలో ఉంచడం జరిగింది. మేము కూడా 24 అవర్స్ వాచ్ చేసుకుని మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం బ్యారికేడ్తో పాటుగా ఒక దిక్కు నుంచి పోలింగ్ ఏజెంట్ అది, ఇంకొక దిక్కు నుంచి మనకు ఎలక్షన్కి సంబంధించిన కౌంటింగ్ హాల్స్ అనేవి రావడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మొత్తం కౌంటింగ్ కోసం అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి కదా, నాలుగు నియోజకవర్గాల్లో ఏ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆ కాన్స్టిట్యూన్సీలోనే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారా? ఏ కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది ఆ కాన్స్టిట్యూన్సీ స్ట్రాంగ్ రూమ్ అనేది ఉన్నది. ఇది సిద్దిపేటది, సిద్దిపేట స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ అనేది సపరేట్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భారీ భద్రత నడుమ సిద్దిపేట ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు, అదేవిధంగా వీవీప్యాట్లను భద్రపరిచారు. సో అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. 3వ తారీఖు నాడు జరగబోయే కౌంటింగ్లో అభ్యర్థుల భవితవ్యం ఏంటో తెలబోతున్నది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట కౌంటింగ్ సెంటర్.